ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ, మీరు లేకుండా ఉంటే ఈ పబ్లిక్లోకి వెళ్ళదు మేము మాట్లాడేది, కానీ సార్ వాళ్ళు తీసిన సినిమా కానీ. అందుకని మీ అందరికీ మరోసారి. అట్లాగే 30 సంవత్సరాల క్రితం జరిగిన, 30 సంవత్సరాలు అయింది ఇప్పటికి, అప్పుడు జరిగిన ఇన్సిడెంట్, రియల్ ఇన్సిడెంట్ని 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రజల ముందుకు తీసుకొస్తాం, తీసుకొస్తారు. అది సురేష్ పబ్లికేషన్స్, సురేష్ ప్రొడక్షన్స్, సురేష్ ప్రొడక్షన్స్ నుంచి ఇంత పెద్దగా హీరో హీరోయిన్స్ ఇలాంటి టీమ్ కలిసి ప్రజల ముందుకి ఈ ఇన్సిడెంట్ని ఒక స్టోరీగా తీసుకొస్తారని మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. వేణుడులు గారు లాస్ట్ ఫ్యూ మంత్స్ ముందు నన్ను అప్రోచ్ అయ్యారు. మరి అంతకంటే ముందు నన్ను దగ్గర రావడానికి ఆయనకు అవకాశం దొరకలేదు, నేను ఆయనకు దొరకలేదు తెలియదు, కానీ బట్ అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయ్యి ఆయన చెప్పిన తర్వాత, అంటే ఇనిషియల్గా కొన్ని అప్రిహెన్షన్స్ ఉంటాయి, మా ఓన్ సిస్టర్ కదా ఎలా చూపిస్తారో ఏమిటో అని. దాంట్లో అదర్వైజ్ ఇంకేముండదు, ఎందుకంటే ఒక రియల్ స్టోరీని ఇంత పెద్ద బ్యానర్లో పబ్లిక్ ముందు తీసుకొస్తున్నాయంటే సంతోషపడకుండా ఉన్నాం ఎవరైనా కూడా, మేము కూడా అంతే సంతోషపడ్డాం. ఆయన చెప్పిన తర్వాత, కన్విన్స్ చేసిన తర్వాత మేము కూడా కన్విన్స్ అయ్యాం. ఆయన వే ఆఫ్ అప్రోచ్ చాలా కన్విన్సింగ్గా ఉంది. తర్వాత సురేష్ సార్ పేరు చెప్పారు, రానా గారు, సాయి పల్లవి గారు టీం పేరు చెప్పిన తర్వాత వి ఆల్సో వెరీ హ్యాపీ. సినిమా అంత రెడీ అయిన తర్వాత ప్రివ్యూకి రమ్మని చెప్పేసి చాలాసార్లు అడిగారు, ప్రొడ్యూసర్ సార్ గారు, వేణు గారు అడిగారు, చాలామంది అడిగారు. నేను లాస్ట్ రోజు వరకు ఏం చెప్పానంటే, నేను సినిమాని సినిమాగానే నేను వెళ్ళి థియేటర్లో చూస్తాను, నేను ముందు వచ్చి చూసి నా ఒపీనియన్స్ చెప్పడం కంటే మీకు డైరెక్టర్గా మీకున్న స్వేచ్ఛని మీకున్న ఐడియాని మీరు ఫ్రేమ్ మీద పెడుతున్నారు అది మాత్రమే చూస్తానండి, నేనేమో ఐడియాస్ ముందే ఇవ్వని అవసరం లేదు అని చెప్పాను. దాన్ని కూడా వాళ్ళు రెస్పెక్ట్ చేశారు, ఫోర్స్ చేయలే, అడిగారు కానీ ఫోర్స్ చేయలే. నిన్న సినిమా చూసిన తర్వాత ఒక మీడియా మిత్రులు ఫోన్ చేశారు, సార్ లాస్ట్ క్లైమాక్స్ అలా జరగలేదట కదా సార్, షూట్ చేయలేదట కదా అని చెప్పేసి ఒక మిత్రుడు అడిగారు మీడియా నుంచి. అంటే మీకు తెలుసా ఆ విషయం ఎలా జరిగిందో, మీకు ఏమైనా నోటీస్ ఉందా, మీరు చూసారా అని. నేనే చూడలేదు, ఎవరూ చూడలేదు. మరి వేణు ఏం చేశాడు, ఎలా తెలుసుకున్నాడు అంటే, మా అందరూ తెలిసిన విషయము ఇన్సిడెంట్ జరిగిన తర్వాత బయటకు వచ్చిన విషయాలు, ఆ తర్వాత అక్కడ పనిచేసిన వాళ్ళు కానీ కొంతమంది కానీ అలా తెలిసిన వాళ్ళ ద్వారా కనుక్కున్న విషయాలే తెలుసు మాకు కూడా. రియల్గా మేము కూడా లేము మా ఇంటి నుంచి బయటకు వెళ్ళిన రోజు తర్వాత. కానీ వేణు కొన్ని సంవత్సరాల నుంచి, ఐ థింక్ ఒక 4 ఇయర్స్ నుంచి ఆయన ఆ స్టోరీ మీద వర్క్ చేస్తున్నాడు. మా అందరికంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఆయన గ్యాదర్ చేశాడు. ఆయన తీసి ఫైనల్గా క్లైమాక్స్ అంతా కూడా పర్ఫెక్ట్గా వచ్చిందండి, 100%. మీ అందరు బయట ఎక్స్పెక్ట్ చేస్తున్నది మేము ఎట్లా అనుకుంటున్నాం అట్లాగే తీశారు. ఓవరాల్గా సినిమాలో స్టోరీ విషయానికి వస్తే, మా సిస్టర్ లవ్ స్టోరీ అనేదానికి రెండు నాకు అర్థమైంది. షీ లవ్డ్ ద రెవల్యూషన్, ఆమె ఉద్యమాన్ని ఇష్టపడింది. మా ఇంట్లో ఒక రకమైన కమ్యూనిస్ట్కు ఇది ఉంటుంది, మా ఫాదర్ కమ్యూనిస్ట్గానే పనిచేస్తున్నారు, చిన్నప్పటి నుంచి ఐడియాలజీ అయితే ఉంది, కానీ పూర్తిగా నక్సలైట్లకు వెళ్ళి ఉద్యమాలు చేసేంత లేమే నేను కూడా. కానీ మాకు తెలియకుండానే తను ఆ ఏజ్లోనే స్టూడెంట్ ఆర్గనైజేషన్లకు వెళ్ళడం, మా నోటీస్కి రావడం, మేము వారించడం ఇవి జరుగుతుండే, కానీ తక్కువ. ఇంత డెప్త్గా ఉంది వెళ్ళిపోతుందని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలే. దాన్ని లవ్ చేసి ఆ ఇష్టంతో తను వెళ్ళింది. దాంట్లో సినిమా కోసం రచనలు చదివి, రవణ రచనలు చదివి దాన్ని ఇన్స్పైర్ అయ్యి వెళ్ళినట్టుగా తను చూపించారు. ఆల్ బోత్ ఆర్ సేమ్ ఐ థింక్. బట్ ఉద్యమాని కోసం, ఉద్యమాన్ని ఇష్టపడి లవ్ చేసి తను వెళ్ళింది. ఏమిటి అంటే, తను విప్లవాన్ని లవ్ చేసింది, ఇష్టపడింది, ప్రేమించింది. ఇక్కడ సినిమా కోసం వాళ్ళు ఒక యాంగిల్తో వెళ్ళారు, బట్ బోత్ ఆర్ సేమ్ ఆల్ థింక్. ఆమె దేనికోసం అయితే వెళ్ళిందో, దానికో విప్లవం కోసం వెళ్ళింది, విప్లవం కోసమే చనిపోయింది, విప్లవం ద్వారానే, విప్లవం వల్లనే చనిపోయింది. అదొక బ్యాడ్ మనకి, ఎందుకంటే వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకోవడం, అక్కడ ఉన్న ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని దానివల్ల చనిపోవడం జరిగింది. మేము కూడా అదే చెప్తున్నాం, ఎవరిని తప్పుపట్టట్లే. కొంత తొందరపడి డెసిషన్లు తీసుకున్నారు, మా చెల్లి లాస్ అయిందని చెప్పాము ఆ రోజు కూడా, ఈ రోజు కూడా. అలాగే మేము అంటే చూసారండి, మా ఫ్యామిలీ అంతా కలిసే చూసాం సినిమా, కొంత ఎమోషనల్గా ఉంటారు కదా. మా నా వైఫ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరని అడిగింది,
సురేష్ బొబ్బులి నాకు ఆయన పరిచయం లేదు, దాంట్లో చూసాం కదా మేము కూడా అది చెప్పాను. ఇంతవరకు ఎప్పుడు లేని ఆ మ్యూజిక్ని విన్నాను. షీజ్ ఎ మ్యూజిక్ లవర్, తను పాడుతుంది కూడా. షీజ్ అ డాక్టర్ ఆల్సో. అది చెప్పింది. సో కంగ్రాచులేషన్స్ సురేష్ ఫర్ యూ. ఇంకా సాయి పల్లవి గురించి చెప్పక్కర్లేదండి. సినిమాలో రానా గురించి, వాళ్ళిద్దరు లేకపోతే ఆ సినిమా ఉండేది కాదు. బేసికల్గా వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకోవడంలో వేణుగారు, మరి ఆయనకి ఈ ఐడియాలజీ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఇంత వీళ్ళనే సెలెక్ట్ చేసుకోవాలని కానీ రానా గారు కానీ. అందులో యాక్చువల్లీ నెగటివ్ క్యారెక్టర్ శంకరన్న అనేది మాకు తెలిసి మా రియల్ స్టోరీలో. రానాని మేం ఫీల్ అయింది, మేం ఫీల్ అయింది అంటే తను వల్ల చనిపోయింది కాబట్టి మాకు ఆ కోపం ఉండేది. కానీ అదర్వైజ్ ఆయనని చూపించింది కానీ, సాయి పల్లవి చూపించింది కానీ, వాళ్ళు చేసిన హార్డ్ వర్క్ కానీ ఇట్స్ వండర్ఫుల్ అండి. ఇంకా అంటే ఇలాంటి ఒక స్టోరీని తీసుకొని ఈ బ్యానర్లో సురేష్ గారు ప్రొడ్యూసర్లు అంతా కూడా ఈ టైంలో ఇలాంటివి చేయడం, అంటే ఈ నవడేస్ యూత్కి ఇలాంటిది నచ్చుతుంది అనేది కొంత డౌట్ మనకి. ఇప్పుడు చూడాలి మనకి ఎంతమందికి నచ్చుతుంది, ఎంతమంది చూస్తారని. కానీ ఇలాంటి బ్యానర్లో ఇలాంటి స్టోరీని తీసుకొని ఒక ఎక్స్పెరిమెంట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం, వాళ్ళని మనం అప్రిషియేట్ చేయాలి. అట్లాగే మొన్న లాస్ట్ ఈవెంట్లో రానా గారు, నేను నెక్స్ట్ టైం ఎక్స్పెరిమెంట్ చేయను, నా ఫ్యాన్స్ కోసం పనిచేస్తాను అంటే ఫ్యాన్స్ అందరూ ఆయన అడుగుంటారు. కానీ తప్పకుండా చేయాలి, ఆయనే చేయగలరు ఇలాంటివి. ఫ్యూచర్లో కూడా మీకు మంచి స్టోరీ దొరికితే చేయండి సార్, ఎందుకంటే డెఫినెట్లీ ఎవ్రీబడి డూయింగ్ ద బిజినెస్. అంటే మన బతుకు దెరువు కోసమో మన కోసమో మనం దగ్గర పనిచేసి బిజినెస్ చేస్తాం, కానీ దాంట్లో కూడా కొన్ని ఎథిక్స్, కొన్ని సోషల్ వాల్యూస్. నలుగురు కోసం పనిచేసే, మరి ఇందాకే అన్నారు ఆ లైన్ ఆఫ్ ఇది, ఆ లైన్లో వన్ సైడ్ ఇలాంటివి ఉంటే ఇంకా బెటర్ సార్. మీరు ఫస్ట్ టైం అన్నారు మీ దీంట్లో ఇలాంటి స్టోరీ, నెక్స్ట్ టైం ఇంకొక సినిమా కూడా ఇలాంటివి చేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం సార్. లేదు, గుడ్ గుడ్ గుడ్, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ అండి. నో అన్నట్టు నేను రానా అని అడిగాను, వై యూ డూయింగ్ దిస్ ఫిల్మ్ అంటే, దీస్ ఆర్ ఇంపార్టెంట్ స్టోరీస్, ఐ నీడ్ టు టెల్ దెమ్. సాయి పల్లవి ఈజ్ దేర్, షీల్ డూ అ గుడ్ జాబ్. ఐ మస్ట్ టెల్ దెమ్, వీ మస్ట్ గివ్ ఆపర్చునిటీస్ ఫర్ దీస్ స్టోరీస్ టు కమ్అట్. మేము చేయకపోతే ఎవరు చేస్తారు, నేను చేయకపోతే ఇంకెవరు చేస్తారు అనేది తను ఫ్రమ్ బెలీఫుల్ ఆఫ్ డ్రీమ్స్. ఎప్పుడు ఇట్లాంటిది, మేము నేను అలా లేనండి, బాగా డబ్బులు వస్తాయి డబ్బులు వస్తాయి అని చూసే బతికినాం. బట్ దట్ ఫెలో ఇస్ లిటిల్ బెటర్ దెన్ హియస్. అంటే ద థింగ్ ఇస్ ఆల్ అందరూ పనిచేస్తారండి, సాయి పల్లవీస్ కెరియర్ ఆర్ రానాస్ కెరియర్. ఆఫ్టర్ సమ్ టైమ్ వెన్ యూ లుక్ బ్యాక్, ఏం సినిమాలు చేశారు వీళ్ళు. మనం కూడా ఇప్పుడు గుర్తుపెట్టుకుంటే మీరు పాత సినిమాలన్నీ ఏం సినిమాలు గుర్తుంటాయండి? ఆ సంవత్సరం అయిన కమర్షియల్ సూపర్ హిట్ గుర్తుంటుందండి? సమ్ గుడ్ ఫిలిమ్స్ విల్ బీ దేర్. అవి చెప్తున్నప్పుడు మనకి బాగానే ఆడింది అంత గొప్ప, దోస్ ఫిలిమ్స్ విల్ బి రిమెంబర్డ్. సో ఐ థింక్ రానా అండ్ సాయి పల్లవి అండ్ ఆల్ దే ఆల్ వాంట్ గుడ్ ఫిలిమ్స్ టు బి మేడ్ సో దట్ ఆర్ట్ ఇస్ రిమెంబర్డ్ ఫర్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్.